Sri Gurubhyo Namaha. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraham, Gurur Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Bhutanada Sadananda, Sarabhuta Dayapara, Raksha Raksha Mahabaho, Shastre Tubhya Namostute, Akila Bhuvana Deepam Bhakta Chiptadisunam, Suragaramane Shivam Tattamashyadi Lakshyam, Arihara Sutamesham Taraka Brahma Swarupam, Sivarigiri Nivasam Bhavaye Bhutanadam, Swamiye Saranamayappa. భక్తమాశయులకు ఫిబ్రవరి 16వ తారీఖు 2022 బుధవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు మాఘమాసము శుద్ధ పౌర్ణమి రాత్రి 10:26 వరకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రము మధ్యాహ్నము 3:26 వరకు ఉండి తదుపరి మఖానక్షత్రంలోని ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 5:31, సూర్యాస్తమయము సాయంత్రము 5:58. అమృత గడియలు మధ్యాహ్నము 1:43 నుండి మధ్యాహ్నం 3:25 వరకు ఉంటుంది. వర్జము తెల్లవారుజామున 4:01 నుండి తెల్లవారుజామున 5:41 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:53 నుండి మధ్యాహ్నము 12:39 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికి కాలము ఉదయము 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలుంబా చొప్పున ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా మనకు బుద్ధి మాంద్యత్యం బాగా ఉంటుంది. ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆరోగ్యంగాను ఆలోచన పరంగాను చాలా బాగా ఉంటారు. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా ఆకుపచ్చ రత్నం ధరించి పెసలు దానం చేయడం వలన ఈ 3 నక్షత్రముల వారికి బుధగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. ఈ ఫిబ్రవరి మాసనందున మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లేవు, కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి, కోపం అధికంగా ఉంటుంది, దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇంటిలో అందరూ కూడా మిమ్మల్ని కలవరం చెందే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యరాశి వారికి ఈ మాసం నందున చేయవృత్తి వ్యాపారాదులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీల సౌఖ్యం బాగా ఉంటుంది, ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.